ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ గ్రామాల పరిధిలో గిరిజనులు మంచాన పడుతున్నారు. సీజనల్ వ్యాధులు విజృంభించడమే ఇందుకు కారణం. ఉట్నూరు, జైనూరు, నార్నూరు, సిర్పూర్ యు, వేమనపల్లి, కోటపల్లి, ఇంద్రవెల్లి, గుడిహత్నూరు, నేరేడిగొండ మండలాల్లోని పలు గిరిజన గూడాల్లో టైఫాయిడ్, మలేరియా, డయేరియా లాంటి రోగాలు ప్రబలుతున్నాయి. సాధారణంగా ఈ సీజన్లో జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతూనే ఉంటాయి. అయితే మారుతున్న వాతావరణం కూడా ఈసారి పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేందుకు కారణమవుతోంది. ఓవైపు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో తాగేందుకు మంచినీళ్లు సైతం లేక జనం చెరువులు, వాగులు, వంకల్లోని నీటినే తాగుతున్నారు. ఇలా క్లోరినేషన్ లేని నీరు తాగడం వల్ల ఏజెన్సీ గ్రామాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నిన్న జైన్ చేసినాం, నార్నూరు నుంచి రిఫర్ ఇక్కడ చేసిండు సార్. అయితే నిన్న నుంచి ఇక్కడ ఉన్నాం. ఇది సెంటపల్లిలో పడుతుంది, చదువుతుంది. అక్కడ సెంటపల్లిలో అయితే గురువారం నుంచి వచ్చిందట. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, అయినా మేము సెలవు ఉంది కదా అని పోయి చూసేసరికి అది బాగా సీరియస్ అయి ఉంది. అయితే అప్పుడప్పుడు కురుస్తున్న వానలతో గిరిజన గ్రామాలు చిత్తడిగా మారుతున్నాయి. దీంతో పాటు వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుండడంతో డయేరియా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ సీజన్లో డయేరియా కారణంగా 40 మందికి పైగా బాధపడుతున్నట్లు అంచనా. ఇక విషజ్వరాలు, టైఫాయిడ్, మలేరియా బారిన పడి సుమారు 300 మంది వరకు చికిత్స పొందుతున్నారు. డెంగ్యూతో 20 మంది, మలేరియాతో 12 మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీజనల్ వ్యాధులు ఎంతలా విజృంభిస్తున్నా ఆరోగ్య శాఖ కానీ ఐటీడీఏ అధికారుల్లో కానీ చలనం లేదు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో ఇక్కడి వాళ్లు జబ్బు చేసి మంచాన పడితే ఇక చావు తప్ప మరో దిక్కులేదన్న బాధన వినిపిస్తోంది. ప్రభుత్వం ఇకనైనా ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్యం బారిన పడిన వాళ్ళని ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.